వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను శంకరి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతర్రాష్ట్ర జూదరుల ముఠాపై రామగుండం కోత్వాల్ ఉక్కుపాదం. మంచిర్యాల పట్టణంలోని ఒక జూద గృహం పైన టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి. ఇది వరకు పలు జిల్లాల్లో పట్టుబడిన ముఠా. రామగుండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ ఉత్తర్వుల ప్రకారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల పట్టణ కేంద్రంలోని హైటెక్ సిటీ కాలనీలోని గోనే విద్యాసాగర్ రావు అనే వ్యక్తి ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు డీసీపీ మంచిర్యాల డి ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణ పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ సిఐలు రాజ్ కుమార్, కిరణ్ కుమార్, ఎస్ఐలు షేక్ మస్తాన్, కిరణ్లు వారి టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి హైటెక్ సిటీ కాలనీలోని గోనే విద్యాసాగర్ రావు అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లి తనిఖీ నిర్వహించగా పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి 2 లక్షల రూపాయలు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాగా ఇద్దరు పరారులో ఉన్నారు. పట్టుకున్న వారిని విచారించగా ఈ ఆట ఆడించే వారి వివరాలు, ఆట జరిగే ప్రాంతాల వివరాలు తెలపడం జరిగింది. వారి తెలిపిన సమాచారం ఆధారంగా వారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ టాస్క్లో పాల్గొన్న టాస్క్ ఫోర్స్ సిఐలు ఎం రాజ్ కుమార్, టి కిరణ్, ఎస్ఐలు షేక్ మస్తాన్, సిహెచ్ కిరణ్ కుమార్ మరియు వారి సిబ్బంది పీసీలు శ్రీనివాస్, చంద్రశేఖర్, ప్రకాష్, మల్లేష్, మహేందర్, సదయ్య, భాస్కర్ గౌడ్, శ్యామ్ సుందర్, సంపత్, రాకేష్, వెంకటేశ్వర్లు, ఏ శ్రీనివాస్, సునీల్, హోంగార్డులు కృష్ణ, సుదర్శన్లను సిపి ప్రత్యేకంగా అభినందించారు. అది అంచి వేయటం జరిగింది. మళ్ళీ అక్కడ తాగేసి గొడవలు కనుగోడాలు. సో ఇక్కడ రూరల్ ఏరియాలో ఒక అరగంట, ఎక్కువ కూడా కాదు, ఒక అరగంట 45 నిమిషాలు ఆ కురోడికి విషయం చెప్పి ఏదో చేయడం జరిగింది. ఆ కత్తినల్లా కలిపి ఇంకొక పెద్ద కత్తిని పెట్టడం, దాన్ని తీసుకెళ్ళి ఇంకొక ఏదో ఒక తలవార్లో ఇప్పుడు తలవార్ అంటే అది మైండ్ సెట్, మైండ్ ఏమైనా ఉంటే దిమాగ్ ఉంటే అసలు కేక్ పోయినా మనం కలిసేది కాదు, కేక్ కట్ చేయండి, కట్టే చేయకూడదు. వారి పేరుని ఆ ఏజ్ని అంతా కూడా కట్ చేసేస్తారు. అది స్టార్ట్ మన సంప్రదాయం ప్రకారం అది ఆస్పిషియస్ కాదండి. ఆస్పిషియస్ సార్ పేరు దాని మీద కట్ చేయండి, పేరుని కట్ చేయడం ఆస్పిషియస్. సరే ఏదో సరదాగా చేస్తున్నారు, ఏదో మన పాశ్చాత్య సంస్కృతి ఏదో సంస్కృతి అవ్వచ్చు, బట్ దాన్ని కత్తి తీసుకుని ఏదో కట్ చేయడం, ఆ కత్తిని చూపించడం ఓపెన్ ఏరియాలో, కత్తి చూపించడం అనేది రాంగ్. కత్తితో కొయ్యడమే రాంగ్. కత్తితో కొయ్యడం అంటే ఇప్పుడు కత్తి చూపించి బెదిరించి నా దగ్గర కత్తి ఉందా ఏమైనా పొడి చేస్తానా అంటే అది రాంగ్ కదా, నేరం. కత్తితో కేర్ కొయ్యడం అనేది అది ఒక రకమైన విష సంస్కృతి, అది నేరం కాదండి. ఆ కత్తితో కేర్ కోసుకుంటూ పెద్ద నేరం కాదు. అతని ఉద్దేశం ఎవరు పోయి పొడవటం కాదు, బట్ ఆ కేక్ కోసే నేపథ్యంలో ఆ కత్తిని చూపించి మేము ఏమైనా రౌడీలు లేకపోతే దాదాలో మేము అనే కత్తిని చూపిస్తే మాత్రం వాళ్ళు వాళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే. చట్ట ప్రకారం వాళ్ళని వాళ్ళ యొక్క స్థానాన్ని మేము చూపిస్తాం. సో అది ఆ నేపథ్యంలోనే అతను సడన్గా దొంగసారి ఒక అతను చదువుతూ కత్తి పైకి ఎత్తాడు. ఈవెన్ ఇతను కూడా ఎవరైతే మనం అతను కడప రాకేష్ అతను ఆ కత్తి అట్లా చూపించొద్దని కూడా వారించాడు, దానిలో ఉంది. సో ఏమైనప్పుడు కూడా అంత పెద్ద కత్తి 12 ఇంచెస్ కన్నా ఎక్కువ కత్తి పెట్టుకుని తిరిగితే ఆర్మ్స్ యాక్ట్ కింద బుక్ చేయండి, 12 అంగుళాల కన్నా ఎక్కువ ఉంది అది ఉండకూడదు. సో ఆ రోజు కేక్ కట్ చేయడం కోసం వచ్చినప్పుడు అది తప్పు కాబట్టి ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు పెట్టాం, వాళ్ళందరూ తీసుకొచ్చాం, అరెస్ట్ చేసాం. నేను కూడా కౌన్సిలింగ్ ఇచ్చాను, ఆ సంస్కృతి మనకి ఇచ్చారని అట్లాగే మన గోదావరి తల్లిలో కూడా అట్లా జరిగింది. సో ఈ పార్టీ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అనేది కాదండి. ఎవరైనా ఆ కత్తులతో ఆ విధమైన విష సంస్కృతి ఆ విధంగా చూపించడం తప్పు. కాబట్టి డెఫినెట్గా కేసు పెట్టాం అంతేనే, ఆ కత్తి చూపించబోతే అది కేసే కాదు. పైగా కోవిడ్ అది పెట్టేవాళ్ళు యాక్టివ్ కోవిడ్-19 గవర్నమెంట్ గైడ్లైన్స్ని ఉల్లంఘించినట్టు, ఎందుకంటే ఇప్పటికే మనకి 100లాది కేసులు వస్తున్నాయి. స్టెబిలైజ్ అయింది అనుకున్నప్పుడు 100లాది కేసులు వస్తున్నాయి. ఈ టైంలో అది పెట్టడం కత్తి పెట్టడంతో పాటు ఈ కత్తి అనేది విష సంస్కృతి. ఈ డబ్బులు ఇంకా లేపారు, లేపినా అతని ఉద్దేశం అది కాదు. అయినప్పటికీ
అయినప్పటికీ చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి తీసుకుంటారు. అది తీసుకొచ్చేసి ఇక దేవసిన పెట్రోల్ కేసు లాగా ఇది అయింది కాదు. ఏమన్నా అంతకెందుకు కూడా ఏదో ఒక రెస్టారెంట్ మీద అతను వెళ్ళి గొడవ పెట్టుకున్నప్పుడు అప్పుడు కూడా కేసు పెట్టాం. ఇంకో కేసు పెట్టి కేసు పెడితే ఆమె మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో కాబట్టి ఇంకో కేసు ఇవ్వాలి అవుతాం. షీట్ ఉందా అలాగే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. ఇంకొక అవసరమైతే ఫీల్ చేసుకోలేదు. బట్ అతను ఏంటంటే ఆ రోజు మాత్రం అది పెద్ద అతను ఉద్దేశపూర్వక మెసేజ్ పెట్టారు. అదేవిధంగా గోదావరి కేంద్రంలో కూడా ఓకే రెండు కేసులు అలా వచ్చింది. మన వాళ్ళు టాస్క్ ఫోర్స్ మారిపోయారు. ఏదో ఉన్నప్పటికీ ఇక్కడ యువత కానీ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాత్రిపూట బహిరంగంగా ఈ బర్త్డే ఫంక్షన్లో టేబుల్ పెట్టి దాని మీద కేకులు పెట్టి పిచ్చిగాట వేసి ఇవన్నీ చేస్తే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. అది మన సంస్కృతి కాదు. ఈ COVID-19 పరిస్థితి వాళ్ళకి అది సహకరించదు. కత్తులతో చేస్తే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ప్లాస్టిక్